డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం అంగర పడమర కండ్రిక గ్రామాలలో జనసేన పార్టీకి చెందిన 151 మంది వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు ఆకర్షితులవుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారని తోట త్రిమూర్తులు అన్నారు. పడమర కండ్రికలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పృథ్వీరాజుల సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరికలు జరిగాయి. గడిచినటువంటి 3.5 సంవత్సరాలుగా నేను ఇన్ఛార్జ్గా వచ్చి నియోజకవర్గానికి ఏ విధంగా పనిచేశాననేటువంటిది మీరు అందరూ చూస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా 3 సార్లు దగ్గరటువంటి జోగేశ్వరరావు ఏం చేశారు అనేటువంటి చూశారు. నేను వచ్చినటువంటి 3.5 సంవత్సరాల్లోనే ఈ 3.5 సంవత్సరాల్లోనే ఏ విధంగా పనిచేశాను అనేటువంటిది మీరు అందరూ చూశారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరన్నా గట్టిగా అడిగితే ఏ నువ్వు డబ్బులు ఇచ్చుకోకుండా ఓటేసావని నన్ను అడుగుతావు అనేటువంటి వ్యక్తి అతను. మీరు ఎవరన్నా మాకు ఈ పని కావాలి ఎందుకు చేయట్లేదని అడిగితే డబ్బులు ఇవ్వకుండా ఓటేసావమ్మా నువ్వు అని అడిగినటువంటి సందర్భాలు అనేక గ్రామాల్లో చెప్తున్నారు అందరూ నాకు. నేను ఎప్పుడు కూడా ప్రజల నుంచి కోరుకునేది మీ అభిమానంతో నేను విజయం సాధించాలనుకుంటాను. మా నాయకులు చెప్పినట్టు మరి ఎటువంటి మరి ఆపదున్నా కానీ మరి ఈ 15 సంవత్సరాల్లోనే ఎటువైపు చూడాలో తెలియకుండా ఈ మండపేట నియోజకవర్గం ప్రజలు ఉన్నారు. మరి ఎప్పుడైతే మరి తోట త్రిమూర్తులు గారు మన నాయకులు ఈ నియోజకవర్గానికి వచ్చారో అప్పటి నుంచి మరి ఆయన అడ్రస్ మరి మీ అందరికీ ఏ కష్టం వచ్చినా కానీ మరి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మీకు ఏ కష్టం వచ్చినా కానీ మరి ఆయన అవైలబుల్గా లేకపోయినా నేను మీ అందరికీ కూడా అందగా ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా హోలీ పండుగ గిరిజనులు మార్వాడీలు సాంప్రదాయ పండుగ అని ఏఐటీఏ ప్రాజెక్టు అధికారి ప్రతీప్ జైన్ అన్నారు. ఐటీడీఏ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన తన కుటుంబ సభ్యులతో ఐటీడీఏ సిబ్బందితో పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం పీఓ మాట్లాడారు. అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. వాగులు బంకలు గోదావరి స్నానానికి వెళ్లి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని జాగ్రత్తలు చెప్పారు. అనంతరం ఐటీడీఏ సిబ్బంది మరియు ఐటీడీఏ నివాస గృహాలలోని మహిళలు చిన్నపిల్లలతో కుటుంబ సభ్యులతో కలిసి హోళీని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏసీఎంఓ రమణయ్య, శ్రీనివాస్ మేనేజర్ ఆదినారాయణ, ఐటీడీఏలోని వివిధ విభాగాల సిబ్బంది, బంజారా సేవాలాల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలో నెలకొన్న సమస్యల పట్ల కొంతకాలంగా అధ్యయనం చేశామని పార్లమెంట్ అభ్యర్థి తనను గెలిపించినట్లయితే పార్లమెంట్ భవనంలో తన గళాన్ని వినిపిస్తానని ఆ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి కానుమూరి సునీల్ కుమార్ యాదవ్ అన్నారు. మాస్టర్ కీటీవీతో సునీల్ కుమార్ యాదవ్ మాట్లాడారు. జిల్లా ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని ప్రధాన సమస్యలైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలోనూ అదేవిధంగా రైతాంగ సమస్యల విషయంలోనూ కృషి చేస్తానని పేర్కొన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు తన గెలుపునకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఏమైనా గుర్తించారా? గుర్తించినట్లయితే ఏ విధంగా వాటికి సమస్యల పరిష్కారం కృషి చేస్తారు? నమస్కారం. ముందుగా ఏలూరు పార్లమెంట్ ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. ఈరోజు నేను గత 70 రోజులుగా పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నాను. ఎంతో అపూర్వ స్పందన లభిస్తూ ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ 5 ఏళ్లలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోయాయి. ముఖ్యంగా మహిళలు చాలా ఆనందంగా ఉన్నారు, వాళ్ళ కుటుంబాలను వాళ్ళు మెరుగుపరుచుకున్నారు. ప్లస్ అలానే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, ప్రతి గ్రామానికి గ్రామ సచివాలయం కానివ్వండి, విలేజ్ హెల్త్ సెంటర్ కానివ్వండి, ఆరోగ్య సెంటర్ కానివ్వండి, డిజిటల్ లైబ్రరీలు కానివ్వండి, స్కూల్స్ నాడు నేడు కానివ్వండి, రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల కంటి కనపడుతున్నాయి ఇప్పుడు. అలానే కరోనా వల్ల
చిన్న చిన్న సమస్యలు అలా పూర్తి చేయకుండా కూడా కొన్ని ఆయిని చిన్న చిన్న డ్రైన్లని చిన్న చిన్న రోడ్లని అవన్నీ కూడా ఉన్న విషయం వాస్తవమే. కానీ ఇది రెండేళ్ళు కరోనా వల్ల విపత్తి వల్ల మనకి నష్టపోయాము. తప్పకుండా ఇవన్నీ పూర్తవ్వాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని ప్రజలే మాకు చెప్తున్నారు. ఇప్పుడు దాకా బాగా అన్ని పథకాలు అందుతున్నాయి. రేపు పొద్దున్న వచ్చిన తర్వాత ఈ రోడ్డు ఈ డ్రైన్ కూడా చేసి పెట్టండి అని చెప్పి ఎంతో చక్కగా నీట్గా అడుగుతారు. అలానే పోలవరం సమస్యలు కానివ్వండి, కొల్లేరు సమస్యలు కానివ్వండి, మన బారన్ రైతాంగం సమస్యలు కానివ్వండి, పామాయిల్ రైతాంగం సమస్యలు కానివ్వండి.